డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపికే ఇంగ్లీష్లో. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనగానే మనకు గుర్తు రావాల్సిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని గ్రూప్ ఏంటంటే అడ్జెక్టివ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ఏ పార్ట్ గుర్తుకు రావాలి? అడ్జెక్టివ్ అనేది గుర్తుకు రావాలి. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కే ఉన్న మరో పేరు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్. సో అందుకని చెప్పేసి మనకు ఇప్పుడు అడ్జెక్టివ్ అనేది గుర్తు రావాలి. సరే, ఇది బాగుంది. మరి అడ్జెక్టివ్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. అడ్జెక్టివ్ అంటే నౌన్ని క్వాలిఫై చేసేదే, నౌన్ లేదా ప్రనౌన్ని క్వాలిఫై చేసేదే అడ్జెక్టివ్గా చెప్పుకున్నాం. ఒక సెంటెన్స్లో నౌన్ లేదా ప్రనౌన్ అంటే సబ్జెక్ట్ని క్వాలిఫై చేసేదే అడ్జెక్టివ్గా మనం చెప్పుకున్నాం. సో అడ్జెక్టివ్ ఎలా ఉంటుందో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందే చెప్పుకున్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో రాము ఈజ్ ఏ బాయ్, అంటే రాముడు బాలుడు, తెలుసుగా అందరికీ తెలుసు. అది దీంట్లో ప్రత్యేకత ఏమైనా ఉందా అండి? రాముడు ఒక బాలుడు, తెలుసు అందరికీ తెలుసు. ఎలాంటి ప్రత్యేకత కూడా ఇందులో లేదు. మరి ఏంటి, వాట్ టైప్ ఆఫ్ ఏ బాయ్ ఈజ్ రాము అన్నప్పుడు మరి ఇప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది. అంటే అతని యొక్క స్పెషాలిటీ ఏంటి? అంటే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. చూడండి, బ్యాడ్ బాయ్ కూడా రాసుకోవచ్చు, అది కూడా ఒక స్పెషాలిటీయే. బ్యాడ్ అనేది కూడా అడ్జెక్టివే అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు గుడ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఎందుకు అంటే రాముని క్వాలిఫై చేస్తుంది. ఓకే, రాము యొక్క లక్షణాన్ని తెలుపుతుంది, రాము యొక్క స్పెషాలిటీని తెలుపుతుంది. ఓకే, సో అందుకు మనం గుడ్ని అడ్జెక్టివ్గా చెప్పుకున్నాం. సో ఈ అడ్జెక్టివ్స్ ఎన్ని రకాలు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇవంతా డిస్కస్ చేసాం, కానీ ఇక్కడ కొంత తేడా అనేది వస్తుంది. అది ఏంటి, ఎలా అనేది మనం చూద్దాం. అయితే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నప్పుడు ఇది ఏమవుతుందండి? పాజిటివ్గా చెప్పాము. ఓకే, అంటే నౌన్ని క్వాలిఫై చేసింది, ఇది ఒక కంప్లీట్ సెంటెన్సే, నో ప్రాబ్లం. కానీ రాము రాజు కంటే గుడ్ బాయ్ అనుకోండి. ఓకే, రాజు కంటే ఎక్కువ మంచివాడంట, లేదా కృష్ణ కంటే ఎక్కువ మంచివాడు, అప్పుడు ఏం చేస్తాం? అంటే ఇద్దరి మధ్య పోలిక జరుగుతుంది, అప్పుడు పోలిక జరుగుతుంది. సో అప్పుడు ఏమంటాం, ఈ గుడ్ని బెటర్ అంటాం. ఓకే, బెటర్గా వాడతాం. అదే కొంతమందిని తీసుకొని దాంట్లో రాముయే మంచివాడు అందరికంటే అన్నప్పుడు ఏం వాడతాం? రాము ఈజ్ ద బెస్ట్. ఓకే, బెస్ట్ అనేది వాడతాం మనం ఇక్కడ. ఓకే, సో ఇలా మనకు ఎన్ని రకాలు ఉన్నాయన్నట్లు, 3 types of degrees అనేవి మనకు అడ్జెక్టివ్స్లో ఉన్నవి. సో ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, మనకు తెలిసిందే, మనం అక్కడ చూసిందే, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. సో ఈ 3 degrees గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం అడ్జెక్టివ్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటేనే ఏమని చెప్పుకున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 3 types of adjectives అనేవి మనకు ఉన్నవి అని అనుకున్నాం. ఒకటి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. మరి అవి ఏంటి, ఎలా పనిచేస్తాయి అనేది ఒకసారి చూసినట్లయితే, అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో పాజిటివ్లో టాల్ అనేది తీసుకున్నాం అనుకోండి,
అది కంపారిటివ్లోకి వచ్చేసరికి టాలర్ అవుతుంది. అంటే ఈఆర్ అనేది యాడ్ అయింది, ఈఆర్ యాడ్ ఈఆర్ అనే సఫిక్స్ యాడ్ అయింది. ఓకే, సూపర్లేటివ్లో అది టాలెస్ట్ అయింది. ఓకే, అంటే ఈఎస్టీ అనే సఫిక్స్ యాడ్ అయింది. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం, డిఫికల్ట్. డిఫికల్ట్ అనే అడ్జెక్టివ్ని తీసుకున్నట్లయితే అది కంపారిటివ్లో మోర్ డిఫికల్ట్గా మారింది. ఇక్కడ మోర్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అయింది. ఓకే, సో అదే సూపర్లేటివ్లో మోస్ట్ డిఫికల్ట్గా మారింది. సో మోస్ట్ అనేటువంటి ప్రిఫిక్స్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఈఆర్ టాలర్లో చూడండి, ఈఆర్ అని యాడ్ అయింది. అంటే తర్వాత యాడ్ అయితే దాన్ని సఫిక్స్ అని. ఇక్కడ మోర్ డిఫికల్ట్లో చూడండి, ముందుగా యాడ్ అయింది. డిఫికల్ట్ అనే అడ్జెక్టివ్కి ఇక్కడ ముందుగా యాడ్ అయింది, సో అప్పుడు ప్రిఫిక్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఉంది, ఎందుకు అక్కడ మనం సఫిక్స్ని వాడాం, ఇక్కడ ఎందుకు ప్రిఫిక్స్ని వాడాం. ఇక్కడ రెండు మాత్రమే మనకు ఉంటవి, ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు కానీ. కంపారిటివ్లో ఈఆర్ కానీ మోర్ కానీ యాడ్ అవుతుంది. ఈఆర్ అనేది తర్వాత కానీ, మోర్ అనేది ముందుగా కానీ వస్తుంది. ఓకే, సూపర్లేటివ్లో ఈఎస్టీ అనేది తర్వాత కానీ, మోస్ట్ అనేది ముందుగా కానీ. అదే మరో విధంగా చెప్పాలంటే, ఈఆర్ అనేది కంపారిటివ్లో ఈఆర్ అనేది సఫిక్స్గాను, మోర్ అనేది ప్రిఫిక్స్గాను అడ్జెక్టివ్లో యాడ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, అదే సూపర్లేటివ్కి వచ్చేసరికి సేమ్ అదే, ఈఎస్టీ అనేది సఫిక్స్గాను, మోస్ట్ అనేది ప్రిఫిక్స్గాను ఒక అడ్జెక్టివ్కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఈ ప్రిఫిక్స్ ఎక్కడ వాడాలి, సఫిక్స్ ఎక్కడ వాడాలి, ఎలా తెలుసుకోవాలి, ఈ డిఫరెన్స్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అన్నట్లయితే ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి. ఓకే, మీ దగ్గర ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొంచెం పెద్ద సైజ్ది, అంటే మామూలుగా చిన్న పాకెట్ డిక్షనరీలో ఉంటుందో లేదో నాకు తెలీదు, కొంత మీడియంది చూసినట్లయితే మీకు అక్కడ సిలబల్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం పెద్ద సబ్జెక్టే, అయినప్పటికీ నేను మీకు చిన్నగా అంటే ఒక టెక్నిక్ లాగా ఇక్కడ మీరు యూజ్ చేయడానికి వివరిస్తాను. ఓకే, సో ఈ సిలబల్స్ అంటే ఏంటంటే, ఇచ్చినటువంటి యాడ్జెక్టివ్ని మనం పలికే విధానాన్ని బట్టి సిలబుల్స్గా విడదీస్తాం. ఓకే, ఎన్ని సిలబుల్స్ అనేవి లెక్కించడానికి మనకు పలికే విధానం అనేది ఉపయోగపడుతుంది. సో అలా ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. అయితే ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, పాజిటివ్లో చూసుకోవాలి. ఓకే, పాజిటివ్లో చూసుకొని తర్వాత సఫిక్సా ప్రిఫిక్సా అనేది చూసుకున్న తర్వాత మీరు యూజ్ చేయడం అనేది వీలవుతుంది. కాబట్టి పాజిటివ్లో మీకు ఇచ్చినటువంటి అడ్జెక్టివ్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టాల్ అనేది ఉందనుకోండి. టాల్ అన్నప్పుడు టాల్ అని చెప్పేసి విడివిడిగా పలుకుతామా, ఒకేసారి పలుకుతామా, టాల్ అని చెప్పేసి పలుకుతాం. సో అప్పుడు ఒకే ఒక సిలబుల్ ఉంది అని చెప్పేసి గమనించాలి మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చూడండి, ఇక్కడ క్లెవర్ అన్నాం అనుకోండి, క్లెవర్ అంటే క్లవర్ అన్న దాంట్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయండి, రెండు సిలబుల్స్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు ఏం యాడ్ అవుతుంది, సఫిక్స్ యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఒకటి లేదా రెండు సిలబుల్స్ ఉన్నటువంటి అడ్జెక్టివ్స్కి సఫిక్సెస్ అనేవి యాడ్ అవుతాయి. అంటే కంపారిటివ్లో ఈఆర్ కానీ సూపర్లేటివ్లో ఈఎస్టీ కానీ యాడ్ అవడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ రాసుకున్నటువంటి డిఫికల్ట్ అనేది తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎందుకు మోర్ వచ్చింది, ప్రిఫిక్స్ ఎందుకు వచ్చింది అంటే, డిఫికల్ట్ అంటే త్రీ సిలబుల్స్ అనేవి ఇక్కడ వినిపిస్తున్నాయి మనకు. డిఫికల్ట్ పలికే విధానాన్ని అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకే, టాల్ అన్నప్పుడు ఒక సిలబులే వినిపించింది, క్లెవర్ అన్నప్పుడు రెండు సిలబుల్స్ వినిపించినవి, డిఫికల్ట్ అన్నప్పుడు మూడు సిలబుల్స్ వినిపిస్తున్నాయి.
సో ఒకటి లేదా రెండు సిలబుల్స్ వచ్చినప్పుడు సఫిక్సెస్ వస్తాయి, అంటే ఈఆర్ కానీ ఈఎస్టి కానీ ఈ యొక్క అడ్జెక్టివ్ యొక్క చివరన యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మూడు కంటే ఎక్కువ, మూడు లేదా అంతకంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్నట్లయితే ఆ అడ్జెక్టివ్స్కి ముందు ప్రిఫిక్సెస్ అనేవి వస్తాయి. ఏంటి, మోర్ కానీ మోస్ట్ కానీ. కంపారిటివ్లో మోర్ యాడ్ అవుతుంది, సూపర్లేటివ్లో అదేవిధంగా ముందుగా అడ్జెక్టివ్కి మోస్ట్ అనే ప్రిఫిక్స్ అనేది యాడ్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇంకా అంతే, ఈ ఒక టెక్నిక్తో మీరు దీనికి సంబంధించిన కన్ఫ్యూజన్ మీకు క్లియర్ అయినట్లే. ఇంకా ఓకే, బాగా గుర్తుంచుకోవాలి, బాగా గమనించాలి కూడా. ఓకే, టాల్ అన్నప్పుడు ఒకే పదంగా మనం పలుకుతున్నాం, అంటే ఒకటే సిలబుల్. ఓకే, అదే మనం క్లెవర్ అన్నప్పుడు క్లెవర్ లేదా క్లవర్. ఓకే, క్లవర్ అంటే రెండు సిలబుల్స్ మాత్రమే. కాబట్టి మనం కంపారిటివ్లో ఏం చేస్తాం, క్లెవరర్ అంటాం. ఓకే, క్లెవరర్ అంటాం, అదే క్లెవరెస్ట్ అంటాం. ఓకే, సో ఇలా అనేది గమనిస్తూ మీరు ప్రిఫిక్సా సఫిక్సా అనేది యూజ్ చేయాల్సింది తెలుసుకొని యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, సో ఒకటి లేదా రెండు సిలబల్స్ వచ్చినట్లయితే అక్కడ సఫిక్సెస్ అంటే ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ, లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉన్నట్లయితే ఆ అడ్జెక్టివ్కి ముందు మోర్ కానీ మోస్ట్ కానీ ప్రిఫిక్సెస్గా వస్తాయని చెప్పేసి గుర్తుంచుకుంటే చాలు. ఓకే, సో ఇది, సో ఇప్పుడు ఇక నేర్చుకునేది ఏంటంటే, ఒక పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు కంపారిటివ్లోకి ఎలా మార్చాలి, అది సూపర్లేటివ్లోకి ఎలా మార్చాలి, అలాగే కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి సెంటెన్స్ మనకి ఇచ్చినప్పుడు పాజిటివ్ డిగ్రీలోనికి ఎలా మార్చాలి, అలాగే సూపర్లేటివ్లోకి ఎలా మార్చాలి. మరి ఒక సూపర్లేటివ్ సెంటెన్స్ని మనకు ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని పాజిటివ్లోకి ఎలా మార్చాలి, అలాగే కంపారిటివ్లోకి ఎలా మార్చాలి, అంటే ఈ మూడింటిలో ఏది ఇచ్చినప్పటికీ కూడా మనం మిగిలిన రెండింటిలోకి, రెండు డిగ్రీస్లోకి మనం సెంటెన్స్ని కన్వర్ట్ చేసి చూపించగలగాలి. ఓకే, అదే ఇక్కడ మనం నేర్చుకునేది. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఈ చేయడం అనేది మనం ఫోర్ మెథడ్స్ని యూజ్ చేసి చేస్తాం. ఓకే, సో ఆ ఫోర్ మెథడ్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది క్షుణ్ణంగా మీరు విన్నట్లయితే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది, ఒకవేళ మీరు వినలేకపోతే మీకు చాలా కష్టమవుతుంది, కాబట్టి శ్రద్ధగా వినండి. ఓకే, సో ఇప్పుడు సారీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనం ఫోర్ మెథడ్స్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఓకే, సో మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకసారి రిమైండ్ చేసుకున్నట్లయితే, ఒక క్లాస్లోని పిల్లలందరినీ వరుసగా నిలబెట్టి, ఓకే, వారి యొక్క హైట్స్ కొలిచినట్లయితే, వారి యొక్క హైట్స్ అనేవి మెజర్ చేసినట్లయితే, వారిలో అందరికంటే ఒకే ఒక్కరు హైట్గా ఉన్నారనుకోండి. ఓకే, ఒక వ్యక్తి లేదా ఒక బాయ్, ఒక అబ్బాయి అందరికంటే హైట్గా ఉన్నాడనుకోండి, అంటే చాలా టాల్గా ఉన్నాడు. ఓకే, అతని యొక్క హైట్ అందరికంటే ఎక్కువ అనుకోండి. ఓకే, సో ఒకసారి మనం డయాగ్రామ్ వేసుకుందాం దానికి సంబంధించింది, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది కదా. సో చూసినట్లయితే, సో ఇలా డయాగ్రామ్ వేసుకుందాం అనుకోండి, వాళ్ళ యొక్క పేర్లు కూడా కింద రాసుకుందాం. సో అలాగే ఇలా వారి యొక్క పేర్లు ABCDEFGHI ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. సో వారందరిలో పొడవైన వారిని గుర్తించారు మనం, టాలెస్ట్ ఎవరంటే సి. ఓకే, ఈ క్లాస్ అందరిలోనూ అందరికంటే ఎక్కువ పొడవైన వారు ఎవరు అంటే సి అనే అతను. ఓకే, సి అనే అబ్బాయి అనుకుందాం. సో ఇప్పుడు
ఈ యొక్క డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ మెథడ్ అనేది నేర్చుకుంటాం. ఓకే, అంటే ఇచ్చినటువంటి విషయాలలో ఒకే ఒక విషయం అన్నింటికంటే ప్రత్యేకత కలిగింది అయితే, ఇక్కడ ఇక్కడ పొడవు అనేది తీసుకున్నాం కాబట్టి టాలెస్ట్ని ఎంచుకున్నాం మనం. అదే డిఫికల్ట్ తీసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు మోస్ట్ డిఫికల్ట్ని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అది పక్కన పెడదాం కాసేపు. సో ఇక్కడ టాలెస్ట్ పర్సన్ ఎవరు అనేది మనకు దొరికింది, అంటే అందరికంటే ఎత్తైన వారెవరు లేదా పొడవైన వారెవరు అనేది మనకు ఇక్కడ తెలిసిపోయింది. ఓకే, సో సి అనే అతను అందరికంటే పొడవైన వాడు అనుకుందాం. సో ఇప్పుడు మనం వీటిని ఎలా రాసుకుంటామంటే, మనం నేర్చుకోవడం ఏమో పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్గా నేర్చుకున్నాం కదా ఫస్ట్ అడ్జెక్టివ్స్లో. సో ఇక్కడ ప్రత్యేకతను బట్టి వారి యొక్క వాటి గురించి మనం రాసుకోవడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే సూపర్లేటివ్ ఫస్ట్ రాసుకుంటాం, అలాగే కంపారిటివ్, ఆ తర్వాత పాజిటివ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా రాస్తామనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో చూసినట్లయితే సూపర్లేటివ్లో సి అనే అతను అందరికంటే పొడవైన వాడు, ఒకే ఒక్కరు పొడవైన వారైతే, అంటే ఒక స్థలం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఎవరైనా సరే అందరికంటే ఎక్కువ ప్రత్యేకతను కలిగి ఉంటే కనుక సూపర్లేటివ్లో మనం ఏమని రాస్తాం, ఇప్పుడు పొడవుని తీసుకున్నాం కాబట్టి ద టాలెస్ట్ అన్నాం. ఓకే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, ద టాలెస్ట్ అన్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో మీకు తర్వాత మెథడ్స్ అన్నీ కూడా ఇంకా కొంత ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఓకే, సో శ్రద్ధగా వినండి. సో సూపర్లేటివ్లో ద టాలెస్ట్ అన్నాం అనుకోండి, మరి కంపారిటివ్లో ఎలా రాస్తామంటే, అంటే ఇది మెయిన్ వర్డ్స్. ఓకే, ఒక సెంటెన్స్లో ఉండేటువంటి మెయిన్ వర్డ్స్ని మాత్రమే ఇక్కడ మనం రాసుకుంటున్నామని గమనించండి. ఓకే, సో కంపారిటివ్ తీసుకున్నట్లయితే టాలర్ దాన్ ఎనీ అదర్ అని చెప్పేసి రాసుకుంటున్నాం. ఏమని రాస్తున్నాం, టాలర్ దాన్ ఎనీ అదర్ అని చెప్పేసి రాసుకుంటున్నాం. సో మరి అదే పాజిటివ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఒకటి గమనించండి, సూపర్లేటివ్లో అతన్ని బేస్ చేసుకునే మనం రాస్తున్నాం, అలాగే కంపారిటివ్లో కూడా అతన్ని బేస్ చేసుకునే రాస్తున్నాం. మరి పాజిటివ్ విషయానికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ అతన్నే బేస్ చేసుకొని రాయడం ఉండదు ఇక్కడ. ఓకే, అతన్ని వదిలేసి మిగిలిన వాళ్ళతో అతన్ని పోల్చడం లాంటిది ఇక్కడ. ఓకే, మిగిలిన వాళ్ళందరిలో అతన్ని తీసుకోవడం ఉంటుంది ఇక్కడ. సో అదేలా అంటే నో అదర్ డాష్ 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 సో టాల్ యాజ్ డాష్ డాష్ అని చెప్పేసి రాసుకుంటున్నాం. సో అంటే ఇవన్నీ మెయిన్ వర్డ్స్. ఓకే, ఇక్కడ అందరిని తీసుకునేటప్పుడు ఏమంటున్నాడు, నో అదర్ అంటే ఎవరు పొడవైన వారు కాదు, ఎవరికంటే సి కంటే కదా. సో డాష్ పెట్టేసుకొని ఇక్కడ సి అవ్వచ్చు, రవి అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో డాష్ పెట్టుకున్నాం, ఇవి మెయిన్ వర్డ్స్ ఇలా రాసుకుంటున్నాం. సో టాల్ యాజ్ డాష్ అని చెప్పేసి ఇలా ఫార్ములా లాగా, ఒక ఫార్ములా లాగా మనం ఇది రాసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చెప్తాను వినండి శ్రద్ధగా. ఒక క్లాసులోని పిల్లలందరినీ వరుసగా నిలబెట్టి వారి యొక్క పొడవుని కొలిచినట్లయితే అందులో ఒక వ్యక్తి, అంటే ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం, అకార్డింగ్ టు ద డయాగ్రామ్, సి అనే వ్యక్తి లేదా సి అనే అబ్బాయి పొడవైన వాడు అందరికంటే క్లాసులో అని చెప్పేసి రిజల్ట్ వచ్చినట్లయితే, అప్పుడు మనం సూపర్లేటివ్లో అతని గురించి ద టాలెస్ట్ అని రాసుకుంటాం, కంపారిటివ్లో అతన్ని క్లాసులో అందరితో పోల్చడం కోసం టాలర్ దాన్ ఎనీ అదర్, అంటే అందరితో పోల్చడం అంటే ఇక్కడ అందరితో పోల్చినప్పుడు మనం సూపర్లేటివ్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ తేడా గమనించాలి. అందరితో పోల్చడం అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏ ఒక్కరితోనైనా పోల్చండి, ఎనీ అదర్ అంటున్నాం చూడండి ఇక్కడ. ఓకే, తేడా గమనిస్తున్నారా, అందరితో పోల్చినప్పుడు ద టాలెస్ట్ అయ్యాడు, అది తెలిసిపోయింది మనకి, అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు కంపారిటివ్లోకి వచ్చేసరికి టాలర్ దాన్ ఎనీ అదర్ అంటున్నాం, అంటే మీరు ఏ అబ్బాయితోనైనా తీసుకోండి క్లాసులో ఉన్న వాళ్ళతో, సి అనేవాడే పొడవైన వాడు అని చెప్పేసి చెప్పడం కోసం మనం టాలర్ దాన్ ఎనీ అదర్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఇక్కడ
ఇప్పుడు ఈ సూపర్లేటివ్తోను సూపర్లేటివ్లోను కంపారిటివ్లోను ఎవరిని బేస్ చేసుకున్నాం మనం? సి అనే టాలెస్ట్ పర్సన్నే బేస్ చేసుకున్నాం. ఓకే, ఎవరైతే టాలెస్ట్ ఆర్ టాలర్ అని ఎవరైతే ఉన్నారో వారిని బేస్ చేసుకునే ఈ రెండు డిగ్రీస్ అనేవి మనకు ఏర్పడినవి. మరి ఇక్కడ పాజిటివ్లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాము, అతను వదిలేసి అందరితో కలిపి చూస్తాం ఇప్పుడు. ఓకే, నో అదర్ డాష్ సో టాల్ యాజ్ డాష్ అని చెప్పేసి మనం ఒక ఫార్ములా టైప్లో ఇది రాసుకున్నాం. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా మనం ఒక క్లాస్లోని ఒకరే ఒకరు అంటే లేదా క్లాస్లో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక ప్రదేశాలను తీసుకున్నా కూడా ఆ ప్రదేశాలకు ఉన్న ఒక ప్రదేశానికి అత్యంత ప్రత్యేకత కనుక ఉంటే ఇదే టైప్లో మనం వెళ్తామని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు సెంటెన్స్ రూపంలో మనం దీన్ని రాసినప్పుడు ఎలా పలుకుతాం చూద్దాం ఒకసారి. సూపర్లేటివ్లో ద టాలెస్ట్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని చూడండి, ఎవరండి టాలెస్ట్ ఇక్కడ? ఎస్, సి అనే బాయ్ టాలెస్ట్ అనుకుందాం. సో అప్పుడు ఈ సెంటెన్స్ని ఎలా రాస్తామంటే, సి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే సి అనేవాడు క్లాస్ అందరిలో చాలా టాలెస్ట్ అంటే చాలా పొడవైన వాడు, అందరికంటే పొడవైన వాడు అని దాని అర్థం. ఓకే, సి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మరి కంపారిటివ్లోకి వచ్చేసరికి కంపారిటివ్లో ఎలా చెప్తాం, మరి టాలర్ దాన్ ఎనీ అదర్ అన్నాం. మరి సెంటెన్స్లోకి వచ్చేసరికి సిఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. సిఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఏ బాయ్నైనా తీసుకోండి మీరు, సితో పోలిస్తే ఆ సీనే అతని కంటే టాలర్. ఓకే, ఏ అబ్బాయితో పోల్చినప్పటికీ కూడా సి అనే అబ్బాయి ఎక్కువ పొడవైన వాడు అని చెప్పేసి దాని అర్థం. ఓకే, సో అలా మనం కంపారిటివ్లో చూసుకున్నాం. మరి అదే పాజిటివ్లోకి వచ్చేసరికి అందరితో కలిపి చెప్తాం అనుకున్నాం కదా. సో నో అదర్ బాయ్ ఈజ్ సో టాల్ యాజ్ సి అంటాం. ఏమంటామండి, నో అదర్, ఇక్కడ డాష్లో బాయ్ అని చెప్పేసి నింపుకున్నాం. అదే ఒక ప్లేస్ అయిన ఉంటే నో అదర్ ప్లేస్ అని చెప్తాం. ఓకే, అలా మీరు తేడాలు గమనిస్తూ రావాలి. ఓకే, వేరే ఇప్పుడు మనం దీన్నే వేరే దానికి కూడా ఆపాదించినప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని మనం దాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలి. ఓకే, ప్లేస్ ఉన్నప్పుడు ప్లేస్ అని చెప్పుకుంటాం కదా అలా. ఓకే, నో అదర్ బాయ్ ఈజ్ సో టాల్ యాజ్ సి, అది అంటే ఏ అబ్బాయి కూడా లేడు ఎవరిలాగా, సిలాగా పొడవుగా. ఓకే, సి అంత పొడవుగా ఏ అబ్బాయి కూడా లేడు క్లాస్లో అని చెప్పేసి దీని అర్థం వస్తుంది. ఓకే, సో ఇలా మనం రాసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మెథడ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, ఒక క్లాస్లోని పిల్లలందరినీ అంటే స్టూడెంట్స్ అందరినీ వరుసగా నిలబెట్టి వారిలో ఎవరో పొడవైన అత్యంత పొడవైన వారు అని తెలుసుకున్నప్పుడు సి అనేవాడు అత్యంత పొడవైన అబ్బాయి అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే, ఒకవేళ నిజంగా అట్లా ఉన్నట్లయితే ఖచ్చితత్వం ఉండాలి ఇక్కడ. ఓకే, ఫస్ట్ మెథడ్లో ఖచ్చితత్వం అనేది ఉంటుంది. ఓకే, సో సూపర్లేటివ్లో ద టాలెస్ట్ అని యూజ్ చేస్తాం, కంపారిటివ్లో టాలర్ దాన్ ఎనీ అదర్ అని యూజ్ చేస్తాం, అదే పాజిటివ్లోకి వచ్చేసరికి వారందరినీ బేస్ చేసుకొని ఇతని గొప్పతనాన్ని వివరించే సందర్భంలో మనం నో అదర్ అంటే ఎవ్వరు లేరు అని చెప్పేసి తీసుకొని నో అదర్ డాష్ సో టాల్ యాజ్ డాష్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టాల్కి బదులు ఏ ప్రత్యేకత అయినా తీసుకోవచ్చు, డిఫికల్ట్ కావచ్చు, ఇంటెలిజెంట్ కావచ్చు, అట్లా ఏ ప్రత్యేకతనైనా మనం తీసుకోవచ్చు. అదే అది ఒక మనిషి యొక్క ప్రత్యేకత కావచ్చు, అంటే ఐ మీన్ ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకత కావచ్చు, ఒక ప్లేస్ యొక్క ప్రత్యేకత కావచ్చు, ఒక థింగ్ యొక్క ప్రత్యేకత కూడా అయ్యి ఉండొచ్చు. సో ఆయా సందర్భాలలో ఆయా విధాలుగా మనం అది ఉపయోగించుకోవచ్చు అని ఈ డయాగ్రామ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. డియర్ స్టూడెంట్స్, చూసారుగా మా డెమో. ఈ డెమో వీడియో మీకు నచ్చినట్లయితే మా కంప్లీట్ డివిడి ప్యాక్ పై కాల్ చేయాల్సిన నంబర్ 9346780130 9346780130
ఈ నంబర్ పై కాల్ చేసి 6 డివిడీలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. 6 డివిడీలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సులభమైన భాషలో అతి తక్కువ కాలంలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడించగల ఏకైక వీడియో టీచింగ్ కోర్స్ మీకు అందిస్తున్నవారు కేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్.